దేవి నాగవల్లి భారతీయ టీవీ యాంకర్, జర్నలిస్ట్, న్యూస్ లీడర్, అలాగే 2020లో ప్రముఖ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నారు. దేవి నాగవల్లి 1991 జూలై 12న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. ఆమె రాశిచక్రం క్యాన్సర్. ఆమె ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలోని ప్రభుత్వ బాలికా పాఠశాల ఉన్నత పాఠశాల నుండి పాఠశాల విద్యను చేసింది. ఆమె శ్రీమతి నుండి వాణిజ్యంలో గ్రాడ్యుయేషన్ చేసింది. కందుకూరి రాజ్యలక్ష్మి కాలేజ్ ఫర్ ఉమెన్ ఆంధ్రప్రదేశ్. తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో చదివి మాస్ కమ్యూనికేషన్ అలాగే జర్నలిజం చదివారు. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరంలో ఆమె 3 నెలలు గ్రాఫిక్ డిజైనర్ కోర్సు చేసింది. ఆమె దక్షిణ భారత హిందూ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పేరు రామకృష్ణ, తల్లి పేరు సత్యావతి. ఆమెకు ఒక అన్నయ్య శ్రీకాంత్, ఒక తమ్ముడు నరేష్ ఉన్నారు. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆమె ఒక సంస్థలో ఇంటర్ప్రిటర్గా పనిచేయడం ప్రారంభించింది. ఆమె జీతం కనీసం 1500 మాత్రమే. ఆ తర్వాత ఆమె ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ కోసం ఫ్యాక్టలింగ్గా పనిచేసింది. తర్వాత ఆమె జర్నలిజంలో తన దృష్టిని ప్రయత్నించింది. TV9లో యాంకర్ జర్నలిస్ట్గా పనిచేయడం ప్రారంభించింది. వీకెండ్ లైవ్ డిస్క్రిప్షన్స్ అలాగే టీవీ న్యూస్ షోల్లో ఒక ప్రముఖ ఇంటర్వ్యూ షోలో ఆమె స్క్రిప్ట్ ఫార్వర్డ్ ప్రశ్నలకు ప్రసిద్ధి చెందింది. గ్రాండ్ రిపోర్టర్గా ఇండోనేషియా సునామీ అలాగే 2018లో భూకంపం, 2019లో పుల్వామా దాడి అలాగే 2019లో శ్రీలంకలోని కొలంబో పెయింట్ ఆందోళన చర్చలో బాంబు పేలుళ్ళు వంటి అనేక జాతీయ అంతర్జాతీయ సంఘటనలను ఆమె కవర్ చేసింది. 2015లో విలేకరిగా కనిపించింది. అమర్నాథ్ యాత్ర డాక్యుమెంటరీలో కూడా చేసింది. అలాగే 2020లో ప్రముఖ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4తో పాటు నోయల్ సిన్, గంగవ్వ, మోనల్ వంటి ఇతర పోటీదారులతో ఆమె కనిపించింది. 2009లో తెలుగు మీడియంలో చేసిన విశేష కృషికి ఢిల్లీలో జాతీయ టెలివిజన్ అవార్డును కూడా తొలి తెలుగు న్యూస్ ప్రెసిడెంటర్గా అందుకున్నారు. 2010లో తెలుగు మీడియాలో చేసిన కృషికి ఆమెకి ఢిల్లీ జాతీయ టెలివిజన్ అవార్డు అందుకున్నారు. అలాగే 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డును అందుకున్న తొలి తెలుగు రిపోర్టర్. ఆమె మాంసాహారం అనుసరిస్తారు. ఆమె ధైర్యమైన ముందస్తు ఇంటర్వ్యూల కోసం ఆమెకు హెచ్చరికలు, బెదిరింపులు కూడా వచ్చాయి. ఆమె ఆసక్తిగల జంతు ప్రేమికురాలు, పెంపుడు కుక్కలను కలిగి ఉన్నారు. ఆమె అభిరుచులు ఫోటోగ్రఫీ చేయడం, పుస్తకాలు చదవడం.